సంగారెడ్డి జిల్లా పట్టంచేరు మండల పరిధి రుద్రారంలో గీతం డిమ్డి విశ్వవిద్యాలయంలో మార్చి 27-28 తేదీల్లో 2 రోజుల పాటు అంతర్జాతీయ పర్యాటక సదస్సు నిర్వహిస్తున్నామని సంస్థ సమన్వయకర్త ప్రొఫెసర్ బేతపూడి ఆనంద్ తెలిపారు. దీనిలో భాగంగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ బేతపూడి ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సహకారంతో పర్యాటకం ఆతిథ్య రంగ నిర్వహణ అనే అంశంపై సదస్సు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని గవర్నర్ను ఆహ్వానించామని తెలిపారు. తమ ఆహ్వానం మన్నించి వేడుకకు హాజరవుతామని గవర్నర్ తెలిపారని వెల్లడించారు. అలాగే ఈ వేడుకకు అమెరికా కాన్సులేట్ జనరల్ స్టీవెన్ ఫాక్స్, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్ తదితరులు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. దిస్ ఈస్ ప్రొఫెసర్ ఆనంద్, గీతం యూనివర్సిటీ, హైదరాబాద్ బిజినెస్ స్కూల్. మా కొలీగ్ డాక్టర్ శ్రీకాంత్ గారు, మనోహర్ గారు, మేడం. సో గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్లాన్ చేసామండి, డిజైన్ చేసాము. టూరిజం, ట్రావెల్, హాస్పిటాలిటీ. సో ప్రజెంటు ఈ కాన్ఫరెన్స్కి చాలామంది గెస్టులు వస్తున్నారు, గెస్ట్ స్పీకర్స్ అనేక దేశాల నుంచి, అలాగే ప్రొఫెసర్స్, రీసెర్చ్ స్కాలర్స్. ఇది మార్చి 27-28 మన హైదరాబాద్లోని రుద్రారం దగ్గర ఉన్నటువంటి గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్లో జరుగుతుందండి. దానికి మన ముఖ్య అతిథిగా మన గవర్నర్ గారిని, తెలంగాణ గవర్నర్ గారిని ఇన్వైట్ చేశాము. మేడం కూడా ఈ కాన్ఫరెన్స్, ఈ ప్రొచర్ చూసి ఇలాంటి కాన్ఫరెన్స్ జరగాలి, తప్పనిసరిగా నేను వస్తాను అని హామీ ఇచ్చారు. సో దీనికి ప్రత్యేకంగా మన తెలంగాణ భారతదేశానికే ఒక కల్చరల్ క్యాపిటల్ అండి. సో ఇక్కడ అనేక మతాల వారు, కులాల వారు, భాషల వారు, అలాగే మనకు ఆయుపట్లైనటువంటి చార్మినార్, గోల్కొండ, అలాగే మనకు 165 హెరిటేజ్ సైట్స్ ఉన్నాయండి. సో అలాగే మన ఫుడ్ టూరిజం, మన హైదరాబాద్ బిర్యానీ, అలాగే మనకు స్పెషాలిటీ ఉంది. అలాగే మన పండుగలు, బతుకమ్మ. సో మన దేశానికి ఎవరైతే ఫారినర్స్ ఒక హైదరాబాద్కి ఎంటర్ అయితే మనకి 7-8 రకాల వ్యాపారాలు డెవలప్ అవుతాయండి. అది ట్రావెల్ బిజినెస్ కానీ, అలాగే ఫారెక్స్ బిజినెస్ కానీ, క్యాబ్ బిజినెస్ కానీ, హాస్పిటాలిటీ, హోటల్స్ కానీ. సో ఈ రోజున హైదరాబాద్కి తెలంగాణ టూరిజం అభివృద్ధి చెందడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. సో మా గీతం యూనివర్సిటీ మరియు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మీ అంతా కలిసి సంయుక్తంగా ఈ కాన్ఫరెన్స్ మీకు కండక్ట్ చేస్తాము. సో అనేక పేపర్స్ కూడా ఆల్రెడీ వస్తున్నాయి. నిన్నే నాకు ఇరాన్ నుంచి, మలేషియా నుంచి, తజికిస్తాన్ నుంచి కూడా మాకు పేపర్స్ వస్తున్నాయి. సో ఈ 2 డేస్ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక ఇంటలెక్చువల్ వర్క్షాప్ నడుస్తుందని మేము ఆశిస్తున్నాము. సో మీ మెట్రో టీవీకి ప్రత్యేకంగా ఈ మా కవరేజ్ ఇచ్చినందుకు, అలాగే మా కొండవీడి జయప్రసాద్ గారికి, మీ టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.